ప్రస్తుతం మనం తానాకల్లో ఉన్నాం. ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి ఇక్కడనే కూర్చొని హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. మా పైన వేధింపులకి గురవుతున్నాం మేము అని వీళ్ళు స్టూడెంట్స్ అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి వాళ్ళు ఇక్కడనే కూర్చున్నప్పటికీ కూడా ఎక్కడైతే మేనేజ్మెంట్ కానీ ఎవరు కూడా సరిగ్గా స్పందించట్లేదని చెప్తున్నారు. అసలు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ కూర్చుంటున్నారు? అసలు మేనేజ్మెంట్ వాళ్ళు ఏమంటున్నారు? మేము నిన్న 1 PM నుంచి ఇక్కడే కూర్చున్నాము. నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది నిన్న 1 PM మొదలయ్యింది. వెంటనే అరగంట లోపు 7 ఎఫ్లు స్టూడెంట్స్ని OU పోలీస్ స్టేషన్లో డిటైన్ చేశారు. ఎందుకన్నా మీరు ఎందుకు అట్లా మాట్లాడనివ్వండి కదా స్టూడెంట్ అసలు మాట్లాడనివ్వట్లేదు ఎందుకు? మీరు మాట్లాడనివ్వండి అనోస్ వాళ్ళని ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మాట్లాడనివ్వండి, మాట్లాడండి, మీరు మాట్లాడండి. 7 ఎఫ్లు స్టూడెంట్స్ ని OU పోలీస్ స్టేషన్ లో డిటైన్ చేశారు. అదే కాకుండా బయట నుంచి మద్దతు తెలపడానికి ఎవరైతే ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళలో ఐ థింక్ 31 మందిని నల్లకొంట అంబర్పేట్ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ మీద FIR వేశారు. సెక్షన్ 188 కింద ఎలక్షన్ కోడ్ వాడి వాళ్ళు ప్రొటెస్ట్ చేయకూడదు అని వాళ్ళ మీద యాక్షన్ చేశారు. OU పోలీస్ స్టేషన్లో, అంబర్పేటలో, నల్లకుంట్లో అన్ని చోట్ల వాళ్ళని 7:30 తర్వాతే విడుదల చేశారు. OU పోలీస్ స్టేషన్లో ఎఫ్లు నుంచి ఒక ఫీమేల్ స్టూడెంట్ కూడా ఉండింది. 6 PM తర్వాత డిటైన్ చేయకూడదు అయినా కూడా వాళ్ళు డిటైన్ చేశారు. నల్లకుంటలో 14 ఫీమేల్ ప్రొటెస్టర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండారు. వాళ్ళని కూడా 6 తర్వాతే విడుదల. మీకు మద్దతుగా ఎవరెవరు వస్తున్నారు, అంటే ఏ యూనివర్సిటీ నుంచి వస్తున్నారు, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? మాకు మద్దతుగా నిన్న OU నుంచి వచ్చారు, HCU నుంచి వచ్చారు. ఆర్గనైజేషన్స్ అంటే NSUI నుంచి కొంతమంది వచ్చారు, దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు, ఐడ్సో నుంచి కొంతమంది వచ్చారు, ఇండివిజువల్స్ కూడా వచ్చారు చాలామంది. తెలంగాణలో విమెన్ అండ్ ట్రాన్స్జెండర్ JAC ఏదైతే ఉంటుందో వాళ్ళు తర్వాత వచ్చి స్టూడెంట్స్ని అడ్రస్ చేశారు, వాళ్ళ మద్దతు తెలిపారు, పోలీస్ స్టేషన్లో కూడా వచ్చి అందరితో మాట్లాడారు. అంటే ప్రస్తుతం ఇంత జరుగుతున్నా మీరందరూ బయటికి వచ్చి కూడా మీరు నిరాహార దీక్ష కూర్చున్నారు, హంగర్ స్ట్రైక్ చేస్తున్నా కూడా ఎందుకని మేనేజ్మెంట్ వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు స్పందిస్తలేరు? మాకు తెలియదండి. నిన్న పొద్దున ఒకసారి వచ్చి ప్రాక్టర్ మాట్లాడారు. మేము మా డిమాండ్స్ చెప్తుంటే మేము ఇవి వినలేము లేదా మేము వీటి కోసం ఏం చేయలేము అని అటు ఇటు చెప్పేసి 5 నిమిషాల లోపలే ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అడ్మిన్ వైపు నుంచి మాకు ఏం స్పందన లేదు. 2 రోజుల క్రితం VC ఒక లెటర్ స్టూడెంట్స్కి అడ్రస్ చేస్తూ రాశారు. దాంట్లో మేము అసలుగా మాట్లాడే విషయాలు వేదేటి గురించి సరిగ్గా ఆయన రెస్పాన్స్ లేదు. క్యాంపస్ పీస్ఫుల్గానే ఉంది, మీరు మాతో కోఆపరేట్ చేయాలి, అది ఇది అంటూ ఉన్నారు. కానీ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆయన ఒక్కసారి కూడా స్టూడెంట్స్ని ఫేస్ చేయలేదు. వచ్చి స్ట్రేట్గా స్టూడెంట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళకి వాళ్ళతో మాట్లాడలేదు. అండ్ నిన్న ప్రాక్టర్ వచ్చిన తర్వాత నుంచి మాకు అడ్మిన్ వైపు నుంచి ఏమీ లేదు. మేము చూసే ఓన్లీ రెస్పాన్స్ ఏంటంటే వాళ్ళు పోలీసులు చెప్తుంటారు ఏం చేయాలో. సో అదే జరుగుతుంది ఇప్పటి వరకు. అయితే ఒక మహిళ వేధింపులకు గురైన తర్వాత కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళు స్పందించాలి, అట్లీస్ట్ తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అపాలజీ అన్న చెప్పాలి. ఇప్పటి వరకు తనకి ఏది చెప్పకుండా స్టూడెంట్ అందరూ మద్దతు పలుకుంటే వాళ్ళ మీద FIR బుక్ చేసి షోకాస్ లెటర్స్ పంపించండి, వాళ్ళని కూడా వేధిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఒక అంతుకి. మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము, చెప్పండి. ఎప్పటి నుంచి హంగర్ స్ట్రైక్ కొనసాగిస్తున్నారు? నిన్న 1 PM నుంచి స్టార్ట్ చేశాము. ఇప్పుడు మాకు చాలామంది ప్రొటెస్టర్స్ చేయాలన్నా కూడా ప్రొఫెసర్స్ ఇప్పుడు మాకు ఇంటర్నల్స్ అని ఎగ్జామ్స్ అని ప్రొటెస్టర్స్ నంబర్స్ తగ్గించడానికి ట్రై చేస్తున్నారు. చాలామంది ప్రొఫెసర్స్ మా సపోర్ట్గా ఉన్నారు, కానీ కొంతమంది VC ప్రాక్టర్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్లోనే ఉన్నారు ఇంకా. సో మాకు ప్రొటెస్టర్స్ ఇప్పుడు మేము బ్యాచెస్లో షిఫ్ట్ అయ్యి వస్తున్నాం, ఇక్కడ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఇక్కడికి వచ్చి అలాగా. అంటే ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్స్ ఏంటంటే మాకు ICC కమిషన్ ప్రాపర్గా చేయాలి. మాకు ఇప్పుడు ICC కమిషన్ పెట్టారు అని చెప్పారు, కానీ మాకు స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ ఎవ్వరూ లేరు. కానీ స్టూడెంట్స్ రిప్రజెంటేటివ్స్ తెలంగాణ ఎలక్షన్స్ తర్వాత పెడదామన్నారు, కానీ మాకు 30th November ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ ఉన్నాయి. 1 December నుంచి మాకు హాలిడేస్ ఉంది. అంటే నెక్స్ట్ ఇయర్ వరకు వాళ్ళు ఏమి చేయలేరు అని చేతులు వదిలేశారు. మాకు ఇంకోటి ఏంటంటే FIRs మా స్టూడెంట్స్ మీద పెట్టింది వాపస్ తీసుకోవాలి, అదొక
డిమాండ్. ఇంకో డిమాండ్ ఏంటంటే మాకు వీసీ ప్రాక్టర్ ఇద్దరు రిజైన్ చేయాలి. వాళ్ళ ఇన్కాంపిటెన్స్ వల్లే మాకు ఇంత అంటే ఇంత ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే స్టూడెంట్స్ భద్రతా విషయంలో ఇఫ్లూలో ఎలా ఉంటుంది, అంటే మీకు మీరు సేఫ్గా ఫీల్ అవుతారా ఇక్కడ? మాకు ఎస్పెషలీ ముందు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా ఫీల్ అవ్వలేదు, కానీ ఎస్పెషలీ ఇన్సిడెంట్ తర్వాత ఇంకా ఎక్కువ అంటే భయం ఉంది క్యాంపస్లో. స్టూడెంట్స్ అందరూ ఉత్త అమ్మాయిలే కాదు, అబ్బాయిలకి కూడా భయం ఉంది. ఎందుకంటే సెక్యూరిటీ గార్డ్స్ కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇట్స్ నాట్ దే వాళ్ళ ఫాల్ట్ కాదు, కానీ వాళ్ళకు కూడా ప్రెషర్ వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ గార్డ్స్ యూజ్ చేసి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. మీకు భద్రతా విషయంలో ఇక్కడ ఎలా ఉంటుంది? అదేనండి, ఒకవేళ ఏదన్నా జరిగితే ఎవరితో మాట్లాడాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఈ ICCలో స్టూడెంట్స్ రిప్రజెంటేషన్ లేకుండా స్టూడెంట్స్ దాన్ని అప్రోచ్ అవ్వటం చాలా కష్టం. అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చే ఇన్సెన్సిటివిటీ కానీ మేము చూస్తూనే ఉన్నాము. దాన్ని స్మాల్ ఇన్సిడెంట్ అనటము, ఎవరు విక్టిమ్ అని అడగటము, ఆవిడ పేరు క్లాస్లో తీసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అట్మాస్ఫియర్లో భద్రత అన్నది చాలా కష్టం అనిపిస్తుంది. పైగా మమ్మల్ని స్టూడెంట్స్గా కాకుండా క్రిమినల్స్గా ట్రీట్ చేస్తారు. ప్రొటెస్ట్కి కూర్చున్నామా కూర్చోలేదా అనే పోలీసులు వచ్చేస్తారు. చాలాసార్లు పోలీసుల సంఖ్య ఎక్కువ ఉంటుంది స్టూడెంట్స్ కంటే క్యాంపస్లో. మేము అడిగేదాన్ని వినే ముందే వాళ్ళు ఫస్టే అట్లా పోలీసులను తెచ్చేస్తే మేము మాకు భద్రతగా ఎట్లుంటుంది? ఇప్పుడు కూడా మనకి క్యాంపస్లో పోలీసులు కూడా కనిపిస్తున్నారు, వాళ్ళు దేనికోసం వచ్చారు? రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారు. రాత్రి నుంచి ఆ బస్సులో చాలామంది పోలీస్ వాళ్ళు పడుకుని ఉన్నారు. ఆ బస్ ఇక్కడే ఉంది. అంటే ఇమీడియట్ మీరు ఏదైనా చేస్తే లేదంటే బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేసినా మీ మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, అక్కడ పోలీస్ భద్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఇక్కడ లోపల కూడా చూడొచ్చు, వాళ్ళు అట్లనే ఎండకి కూర్చొని ఉన్నారు. నిన్నటి నుంచి స్టూడెంట్స్ అలానే విజువల్స్లో చూడొచ్చు, అక్కడ గొడుగులు పెట్టుకొని ఎండకు అలానే ఎండుతూ ఉన్నారు. ఖచ్చితంగా దీంట్లో ఉన్న మేనేజ్మెంట్ కానీ వైస్ చైర్మన్ కానీ ఖచ్చితంగా విధుల నుంచి తప్పుకోవాలి. ఎందుకంటే మేము ఇక్కడ భద్రతగా ఫీల్ అవ్వట్లేదు. ఒకవేళ మేము బయటకు వచ్చి చెప్పినా విక్టిమ్ ఎవరు ఎవరికి జరిగిందని వాళ్ళని ప్రధానంగా టార్గెట్ చేస్తారు. నిన్న ఉన్న విక్టిమ్ కూడా తనని ఇంటికి పంపించేశారు కూడా. ప్రస్తుతం అయితే మాకు డిమాండ్స్ ఉన్నాయి, మేము చాలా ఫ్రీ సేఫ్గా ఇక్కడ ఫీల్ అవ్వట్లేము అని కూడా వీళ్ళందరూ చెప్పడం కూడా జరుగుతుంది. మీరు అక్కడ చూడొచ్చు కూడా, అదే అందరూ కూడా అలానే కూర్చొని ఉన్నారు. అక్కడ విజువల్స్లో కూడా మనకు కనిపిస్తుంది ఎండలో అలానే కూర్చున్నారు. నిన్నటి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఎవరు కూడా మేనేజ్మెంట్ నుంచి ఇప్పటి వరకు అంటే ఎలాంటి వీళ్ళకైతే ఆన్సరబుల్ రాలేదు. ఏదన్నా నిన్న కూడా కొంతమంది స్టూడెంట్స్ని ఎవరైతే ఇక్కడ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని కూడా లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. అనవసరమైన ఎఫ్ఐఆర్లు బుక్ చేస్తున్నారు, వాళ్ళకి షో కాజ్ లెటర్స్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మాకు న్యాయం జరగాలి, జస్టిస్ కోసం మేము పోరాడుతుంటే మా మీద ఉల్టా ఎఫ్ఐఆర్లు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారు అని కూడా స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా దారుణమైన ఇన్సిడెంట్, ఒక మహిళ మీద సెక్సువల్ అసల్టేషన్ జరిగింది. ఏదైతే వేధింపులకు తను గురవుతుంది అని మేము చెప్పనీకి బయటకు వస్తుంటే మమ్మల్ని నోరు కట్టడి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మేనేజ్మెంట్ కానీ లేదంటే సెక్యూరిటీ స్టాఫ్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని స్టూడెంట్స్ కూడా చెప్తున్నారు. ప్రధానంగా స్టూడెంట్స్ కూడా మాస్కులు ధరించడం కూడా జరుగుతుంది. మా ఫేసెస్ని ఐడెంటిఫై చేసుకొని మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మాకు జస్టిస్ కావాలి, ఎవరికైతే ఆ మహిళకు జరిగిందో ఖచ్చితంగా దానికి జవాబు చెప్పాలని స్టూడెంట్స్ కూడా కోరుకుంటారు. కెమెరామెన్ సూర్యతో పెట్టేశారు రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.